గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు 98.3 ఎఫ్ఎం రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు. ట్రాఫిక్ అప్డేట్. కేటబాద్ అనే చాలా ట్రాఫిక్ జామ్ గా ఉంది. పన్నెగుట వెళ్ళాలంటే మీరు రాజభవన్ నుంచి వెళ్ళండి. ఇది మొత్తం క్లియర్ అవడం 93.5 ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. సిస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు రాకీస్ కట్టడానికి. మరి బ్రదర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా మీ పాకెట్స్ ఖాళీ చేసుకోవడానికి? హుస్సేన్ సాగర్ సమీపంలోని లుంబిని పార్క్ వద్ద కోటి వద్ద శక్తివంతమైన బాంబులు పేలాయి. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగినట్లు హైదరాబాద్ నగరం మరమారు బాంబులతో దద్దరిల్లింది. हैदराबाद में हुए हैं दो धमाके जहां पर करीब करीब 9 लोगों के मारे जाने की खबर है. पेरूर जरिगिन गोकुलचाट प्रांता पुलिस कमिश्नर बलविंदर सिंह संदर्शन लोकल दृश्य चूस्त मृतदेह चला भयं कुलपे विधि क्या प्रतिक्रिया मिल रही है इस वक्त क्या मुख्यमंत्री कार्यालय से या लेकिन घायलों को इस समय मेडी सिटी अस्पताल में भर्ती कराया. पुलिस कंफर्म करी है लोगों को पुलिस ये बोल रही है कि वो अपने अपने घर लौट जाए. तुम्हें पार्क होते कूड़ा जरिए ये रोज सायंत्रम जरिए दाड़ तो मतलब पुलिस में अलग है राष्ट्र प्रभुत्व सारी का पड़े. नंबर ऑफ डेथ्स आर येट नॉट फुली नोन. टेररिस्ट एक्टिविटी हैज टेकन द लाइव्स ऑफ ऑलमोस्ट 40 इन सिटी ऑफ हैदराबाद बट इन द मीन टाइम ఫోన్ పెట్టాను ఏం కంగారు పడ మాకు నేను వచ్చేస్తాను. హలో లక్ష్మి అక్కడికి బ్లాస్ట్ టీవీలో వస్తుంది ఏమవుంది సార్ మీకు లక్ష్మి. హలో హలో వెంకటేష్ ఎక్కడున్నారా? అక్కడ బాంబు పేలిందంటే ఇప్పుడే టీవీలో చూశాను. అవును రా తెలుసు ఇప్పుడే నేను అక్కడికి సరే సరే పోయేది కదరా చత్తనాయాల. ఇంకాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. డెడ్ ఎండ్ లోకి వచ్చేవంటరా యదవ. అవునరా రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదు అంటారు. ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా? తెలీదా? ఇది కూడా తెలుసుకోకుండా ఏం పిక్తున్నారో నువ్వు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పని అయినా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడటం మాత్రం మనం. ముందు న్యూస్ పెట్టు.
బ్రేకింగ్ న్యూస్ ఏం లేకపోతే ప్రశాంత్కి ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, వెళ్ళు. బ్రేక్లు తెస్తానండి. ఏంటి బ్రేక్లు తెచ్చేది? ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే, న్యూస్ ఇంపార్టెంట్, వెళ్ళు. ఎవరైనా చెక్ను చూసుకుని బయటకు వెళ్తారు, ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్లే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నారు. ఏం చేస్తావా మరి, బయట పరిస్థితి అలా తగలడింది. ట్రైన్ ఎక్కుదామంటే భయం, బస్ ఎక్కుదామంటే భయం, సినిమా హాల్కి వెళ్దామంటే భయం, ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడో అని భయపడి చస్తున్నాను. బతుకు. నమస్కారం, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని. సర్లే, వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటకు తిరిగాను అనుకో, ఏ బాంబో పెళ్లి పుట్టుకని చస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్లచీర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు, ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్ కి వెళ్ళచ్చు. ఏమండి, మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తే చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు, నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. ఇస్లాం మే సిగరెట్ పినా నాజా యాజా. ఇస్లాం మే శరాబ్ పినా హరామ్ హై. ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం సంపూర్ణ ఎలా చెప్తుందా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా? మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. తులా కోషిష్ కర్, నా నుండి నీకు ఏ జవాబు రాదు. నువ్వు కూర్చోరా, కూర్చో. పాగల్ బోల్దే బతా దే, తుజే భీ మార్ దేగా, ముజే భీ మార్ దేగా. సార్ ఒక్క నిమిషం సార్, మీకు కావాలి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. సార్ సార్ ఏక్ మౌకా మే సార్ సబ్ గులా లూంగా సార్. సార్ అరే బోల్ రే, అరే బోల్, అరే బతా దే రే, నేను చంపేస్తారా, అరే బోల్ రే, అరే ముజే మార్ దేగా, బోల్ రే, అరే బోల్ రే. చెప్పు సార్, ఒక్క నిమిషం. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు, వీడు నీ మనిషి అన్న. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. నిజమన్నా నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానబాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది అది నాకు తెలియదు. మానవ బాంబులు
పనిచేయట్లేదా వాచ్మ్యాన్? వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ సారీ సార్ డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నావు సార్? సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు అపార్ట్మెంట్ ని. అసలు రోజులు బాగాలేవురా, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు ఇదిగో లిప్ సరిగ్గా పని చేయట్లేదు తెలి చూడు. హాయ్ భాను. హాయ్. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ మన పెన్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్ ఐఎమ్ బాబ్జీ. హాయ్ ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్ ఐఎమ్ ఆల్సో నాట్ బాబ్జీ. హాయ్ ఐఎమ్ ఆల్సో నాట్ బాబ్జీ. అబ్బు హాయ్ ఆగలగ యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ రైట్? బలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు భాను వీళ్ళంతా? తెలీదండి. తెలీదా? ఇదే మీరు మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్, బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి, ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ. సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది, దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని చూసుకో. బాబు టెన్షన్ పడిపోతున్నావు, బస్సు రావట్లేదా? అవునండి. రాదు, అనుకున్న టైంకి రానే రాదు. అనుకోకుండా టైంకి వచ్చేదేంటో తెలుసా? ఏంటి? చావు. సుభమాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే చావు గురించి చెప్తారండి సార్? అలా అడిగేవు బాగుంది. అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు. ఇందాక నుంచి అది అక్కడే ఉంది, గమనించావా? నా టెన్షన్లో నేనుంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఒకవేళ దాంట్లో బాంబు ఉంటే? బాంబు? ఏంట్రా అంతలా షాక్ అయ్యారు? ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు, ఇప్పుడేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? భయమా? బాంబు అంటే భయమే కదా సార్. అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలరా. మీ సంగతి ఏంటమ్మా, అవతల ఇద్దరు అసలు సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమీ ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా? వీడొకడు పాటలు తక్కువ పాటలు ఎక్కువ. రే రేడియో మిర్చి, వాట్ సూట్ కేసులో బాంబు? బాంబు? వీడు చాలా ఫాస్ట్ గురువు. ఏ ఆగండి, భయపడకండి, ఈ సూట్ కేసు నాదే. ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టావు? ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత అటెన్షన్గా ఉంటారని. మీ పనుల్లో మీరంతా బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. ఓకే, వేర్ ఇస్ మై సూట్ కేస్? యా. ఇజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి. మనం కూడా ఇలాగే చేస్తే? ఏ భయపడుతున్నావా? చిచ్చి, భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి. బ్లాస్ట్ ఎప్పుడు? త్వరలోనే. నమస్తే.
కౌన్సిల్. మీరు చూస్తున్నది టీవీయడు. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవబాంబులు సంచరిస్తున్నారని టీవీయడు ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు. ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీయడు నెంబర్ వన్ ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీస్ యంత్రాంగానికి పెను సవాల్గా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీయడు కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీయడు. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు. టేక్ ఇమిడియట్ యాక్షన్. ఓకే సార్. ఎంతసేపే? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు? ఒక్క నిమిషమేనండి. టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి. కాల్ చేయవలసిన నెంబర్లు 9099999 7829 6789. రేపు కదండి మన వ్యాలీలో వచ్చేద్దామండి. ఊరుకో, నీకు మూడు వచ్చినట్టు వాడికి మూడు వచ్చి రేపటి బదులు ఈ రోజే సిటీలో బాంబులు పెట్టాడు అనుకో, రేపు బ్రేకింగ్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి. చూడడానికి మనం ఉండవు. ప్లీజ్ అండి. వద్దు నీకు బతకాలనుంటే దీన్ని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు. సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది. అవునయ్యా, మనం ఒకవేళ 144 సెక్షన్ పెట్టినా కూడా ఎలా ఉండదు. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. అవును సార్. అంటే మనకంటే వాళ్లే గొప్ప? గొప్ప ఎక్కడ సార్, భయం సార్ భయం. ఎంతకాలం భయపడతారయ్యా జనం? చూద్దాం సార్, అది చూద్దాం. అవునయ్యా, నాకు తెలవ కడుగుతాను, ఈ సెల్ ఫోన్స్ లో గేమ్స్, ఎఫ్ఎం రేడియోలు, కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టచ్చు కదయ్యా. పెడితే బాగుంటుంది కదా. ఎవడన్నా టెర్రరిస్ట్ గడు బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో, కిక్కి కిక్కి అంటూ చిన్న సౌండ్ చేస్తుంది, వాడిని వెంటనే పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదయ్యా. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళకి, అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి. ఏమంటావు? చూద్దాం సార్, ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో. రే, ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా? నేనే సార్. నిన్న కరెక్ట్గా 11:20:36 సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ 7కి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది. ఎవడరా ఇచ్చాడు? నాకు తెలియదు సార్. నువ్వు చెప్తావా నీతో నన్ను చెప్పించమంటావా? సార్, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకేం తెలుస్తుంది సార్? ఒరే యదవా, సిటీలో అలర్ట్గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కదరా సార్. మీరు కూడా. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పెట్టించు. అలాగే సార్. రేపటి నుంచి లోపలికి ఎవడొస్తున్నాడు, బయటికి ఎవడెళ్తున్నాడు, కంప్యూటర్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి. సరే సార్. స్టూపిడ్ ఫెలో. సారీ సార్. ఎక్కడా లేదు.
ఈయనెవరో పెద్ద మనుషులు ఎక్కడా కనబడట్లేదు. ఏదో పెద్ద వస్తువు పోగొట్టు ఏమైపోయింది? ఏం పోగొట్టున్నాడు సార్? సార్ ఏదో ఎదుగుతున్నారు, ఏమన్నా పోగొట్టుకున్నారా? న్యూస్ చూడలేదా? రోజు చూస్తాను. అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా? ఇంతకీ నువ్వేం న్యూస్ చూసావు? ఫిల్మ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్, అబ్బా అన్నీ చూసావు. కానీ అసలైంది చూడలేదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకు ఎలా తెలుస్తుందండి? సిటీలో బాంబులు పెట్టారని న్యూస్ లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్, టైటన్ వాచ్, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం చూస్తావురా యూస్లెస్ ఫెలో. బాంబులు పెట్టారా? అయినా మనం ఏం చేయగలం? అబ్బా ఏమైనా చేయొచ్చు నాలాగా. ఆ విషయం ఇంకొకరికి చెప్పొచ్చు నాలాగా. ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా. ఎందరినో కాపాడొచ్చు నాలాగా. లేకుండే బ్రతికినా చచ్చినట్లే నీలా. అయితే మాత్రం ఇక్కడ వెతికితే ఏం లాభం అండి? పబ్లిక్ ప్లేస్ లో ఎతకాలి. మళ్ళీ పెట్టినోడు ఏమన్నా నీ బామ్మర్ది ఏంట్రా? కాదు. నీ మేనకోడలా? లేదు. నీ మేనలుడా? లేదు. నీ పెదనాన్న కొడుక? వేలు విడిచిన మేనమావా? మరి నీకెలా చెప్తాడరా ఎక్కడ పెట్టాడు? మనమే వెతుక్కోవాలరా యూస్లెస్ ఫెలో. అయినా దానికి పోలీసులు ఉన్నారుగా, మనమేం చేయగలం? నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు జాబ్ చేస్తాడా? నువ్వే ఆపుకుంటావా? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వెతుకు, దొరికేదాకా వెతుకు. దొరకపోతే? దొరక్కపోయేదాకా వెతుకు. దొరక్కపోయినా వెతకాల. మెయిల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేలేదు. ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు సార్? అక్కడ టీవీ సెవెన్ అక్కడమ్మా. అరే వెనక్కి పడిపోయా, ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్, మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు, కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ సెవెన్ అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదయ్యా. అవునయ్యా నాకు తెలియక అడుగుతాను, మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి, చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం? మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా, దుర్గగుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కి స్లాట్లో 200 మంది చచ్చిపోయారయ్యా. చూసారా మీరు చేసే ఏదో రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో? మీరు జర్నలిస్ట్లు అయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్సెన్స్ని హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. పైసా బ్లేడ్ మిలేగా? 1 ఇంచ్ మేకులు ఉన్నాయి. ఉన్నాయి. ఇవెంత? ఓ 2 ప్యాకెట్స్ ఇవ్వండి. ఫెవికాల్. మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? బ్యాటరీ ఓవర్ హెల్మెట్. స్ట్రిప్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శుక్రియా. అన్నీ వచ్చేసాయి, ఇంకా ఆర్డిఎక్స్ ఒక్కటే రావాలి. అస్సలాం అలైకుం దిలావర్ భాయ్, ఖాలిద్ బోల్ రహా హూం. ఆజకల్ దిఖనా పడ రహా భాయ్, బహుత్ సోచ సమజ్ కే కారోబార్ కర్నా, నహీ తో ఖామఖా ఫస్ జాతే. ఉస్కో బోల్నా కే పైసే మిల్నే పర్ డెలివరీ హో జాయేగి. హా భాయ్, బేఫికర్ హో ఆప్. అస్సలాం అలైకుం ఖాలిద్ భాయ్, మే ఆప్కో బాద్ మే ఫోన్ కర్తా హూం. వాలైకుం అస్సలాం, మేరా నామ్ ఖాలిద్ హై, బోకే తుమ్కో కైసే మాలూమ్? జరూరత్ పడనే పర్ హమ్ సబ్కో పహచాన్ లేతే హై. క్యా చాహియే? శక్కర్. కిత్నా? 5. కిస్ లియే? తుమ్కో బతానా జరూరీ హై. ముజే సబ్ మాలూమ్ హై, ముజే భీ అప్నే సాథ్ షామిల్ కర్ లో. అప్నా కామ్ కరో పహలే, ఫిర్ దేఖేంగే. పైసే లాయే? లాయా హూ నా. చలో. बशीर भाई. वालेकुम सलाम, कैसे आना हुआ? बशीर भाई, 5 किलो शक्कर होना था. किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है. पकड़े गए तो दोनों अंदर जाते? आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है. ठीक है, माल लाए हो? बैग दिखाओ. ठीक है, यहीं रुको. जी.
पूरे 5 किलो है, चेक कर लो। बड़ा बैग इसलिए दे रहा हूँ कोई शक नहीं करना। शुक्रिया, खुदा हाफिज भाई। खुदा हाफिज। खुदा हाफिज। పండప్ప హెల్మెట్ ఏదా ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా బండాపు ఊరికే వస్తారు గడే సార్ సాలే గడు పారిపోయాడు వాడి పక్కన ఉన్న వాడు ఎవడో తెలుసు సార్ వీడి పోస్టర్ చూసి సుల్గా అర్థమవుతున్నాడు వీడితోటి ఈ మ్యాటర్ చదివించాలి ఏంటది ఆ పోస్టర్ మీద బిబేరా బంస్ అని చెప్పి పోస్టర్ అతికిస్తున్నావు నీకు ఏమన్నా మెంటలా ఆ పోస్టర్ మీద ఈ పోస్టర్ అతికించారని ఫీల్ అవుతున్నావా కాదు ఆ మ్యాటర్ కనిపించినందుకు పిచ్చాడా ఆ మ్యాటర్ కన్నా ఈ బాంబు మ్యాటరే ఇంపార్టెంట్ ఏంటది లరా నీ పక్కన ఎప్పుడైనా బాంబు పేలిందా పేలితే నేను ఉండనుగా కరెక్టే నీ పక్కన పక్కన చెప్పడానికి వాడు ఉన్నాడు కదా కదా అందుకే అర్జెంటుగా నువ్వు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పోస్టర్స్ అతికించు మనకెందుకులే అనుకుని ఇలా మ్యాటర్ ఉన్న పోస్టర్లు చూస్తూ కూర్చున్నావు అనుకో ఏదో రోజు నీకు కూడా పడిపోతుంది ఏంటది నీ ఫోటోకి దండ అందుకే ఆ మ్యాటర్ మీద కాకుండా ఈ మ్యాటర్ల గురించి ఆలోచించు అర్థమైంది కదా వెళ్ళు వెళ్ళు గదవకి యావ ఎక్కువ చావ తక్కువ హ్యూమన్ బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా సస్పెక్టెడ్ ఏరియాస్ లో మన వాళ్ళు గట్టిగా నిఘా పెట్టారు బట్ వీఆర్ స్టిల్ సర్చింగ్ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్ ఐడెంటిఫై చేస్తాం సార్ గుడ్ ఏ క్లూ వదలదు ఓకే సార్ వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ ఇంత పని చేస్తాడు వాచ్మ్యాన్ నేను మీతో పాటు బయటకు వస్తాను బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది మీకు బయటకు వస్తే పోతారని భయం కదా మీరందరూ ఉండగా నాకేం భయం బ్రదర్ ఏంటది బాంబ్ బాంబా జోక్ లేకం బాసు నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడను బస్ 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 నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ వస్తావా అయితే పని చెయ్యి చెప్పండి ఏంటిది చెత్త చెత్త పడేసరా వెళ్దాం మరి సార్ వాడేమో నన్ను వాచ్మెన్ చేశాడు ఈ లేఖంగా నన్ను మున్సిపాలిటీ చేశారు
ఏంటి ఎక్కడ పడేశారు? చెత్త అయితే చెత్త కుండీలో వేయాలి, ఎక్కడ పడేశారు ఏంటి చూద్దామా. తేలుద్దాం. అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఏం చేయాలి? సార్ హబ్సి కూడా రోడ్ నెంబర్ 10లో బాంబు పెట్టారు సార్. రే ఇడియట్, ఏం పనిలేదురా నీకు? ఏం సార్ తిడతారు? మీరు ఇప్పుడే కదా ఫోన్లో కూడా చెప్పారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వస్తువులు కనిపించినా వెంటనే ఫోన్ చేయమని. ఒక బాధ్యత గల పౌరుడిగా ఫోన్ చేస్తే తిడతారేంటి? ఇక్కడ ఎంతమంది ప్రాణాలు అర్థయతలు పెట్టుకుని ఉన్నారు సార్. మీరు ఒక క్షణం ఆలస్యం చేసిన ఇక్కడ ఎంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే వస్తున్నాను. తప్పకోండి తప్పకోండి, బాంబు పేలుతుంది, దూరం వెళ్ళండి వెళ్ళండి. చెప్పే ఇప్పుడు దీంట్లో బాంబు లేదనుకో, ఇన్స్పెక్టర్ నా కింద బాంబు పెట్టేలా ఉన్నాడు. మిషన్ చెడిపోయిందేమో సార్. చెప్పేది మీకు జరగడే సార్. ఇందులో బాంబు ఏం లేదు సార్. ఏమీ లేదా? లేదు సార్. అయ్యే బాబు, ఐఎమ్ సారీ సార్. చెత్త ఎవడరా రోడ్డు మీద వేసారు? చెత్త రాయాల. చాలా మంచి పని చేసావు. థ్యాంక్ యూ సార్. అందరూ నీలాగే బాధ్యతగా ఉండాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. బాంబు పేలుడు జరిగింది. దీని గురించి మరింత సమాచారం కోసం సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. ఆ స్వప్న, ఇక్కడ చూసినట్లయితే 10 నిమిషాల క్రితం బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు స్వప్న, కానీ ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురి అవుతున్నారు స్వప్న. స్వప్న, ఈ పేలుడు ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు. పోలీసులు మాత్రం ఈ సంఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. న్యూస్ టీమ్ వచ్చిన తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి స్వప్న. థ్యాంక్ యూ మురళి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. బాంబు పెళ్లికి సంబంధించి మరింత సమాచారం అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి TV7. మినిస్టర్ గారు, సిటీలో బ్లాస్ట్ జరిగింది, దానిపై మీ స్పందన ఏంటి? స్పందించడానికే కదా మా ప్రభుత్వం ఉంది. మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు, వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వాళ్ళకు 1 లక్ష ఉచిత వైద్యం. సార్, ఈ బ్లాస్ట్ లో ఎవరికేం జరగలేదు సార్. సంగతి ముందే చెప్పి అడవచ్చుకో. ఎలా స్పందిస్తారో నాకేం తెలుసు. జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ బ్లాస్ట్ కారణమైన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని తీరతాం. స్పెషల్ టీముని రంగంలో దించాం. చట్టానికి ఎవ్వరూ అతిథులు కారు. ఉంటాను. జరగండి జరగండి, అంతేకాని ఇప్పుడు ఏం మాట్లాడలేదు. రండి సార్. వీడిని బాగా అబ్జర్వ్ చేయండి. లుంబిని పార్క్ లో బాంబు పెట్టింది వీడే. ఈ ఆపరేషన్ ని ప్లాన్ చేసిన మసూద్ అలీ అస్గర్ పాకిస్తాన్ లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వీడి పేరు ఖలీల్. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్.
లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన వెంటనే అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీడింకా సిటీలోనే ఉన్నాడు. సార్, సిటీ అవుట్స్కర్ట్స్లో జరిగిన బ్లాస్ట్కి వీడికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మనం చేసిన ఇన్వెస్టిగేషన్, దీన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడితే, 1, సిటీకి 4 మానవ బాంబులు వస్తున్నారు. 2, బ్లాస్ట్లు జరుగుతాయని ఈమెయిల్. 3, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఆర్డీఎక్స్ దొరకటం. 4, ఒక బ్లాస్ట్ జరిగి అందులో ఎవ్వరూ ఇంజూర్ కాకపోవడం. 5, ఈ ఖలీల్ గాడు సిటీలోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు మనని తప్పుదారి పట్టించి వాళ్ళు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ ఖలీల్ను పట్టుకుంటే వీడి వెనకలో ఉన్న వాళ్ళందరూ దొరుకుతారా సార్? ఎగ్జాక్ట్లీ. సో మన ఆఫీసర్స్ అందరూ నిఘా ముమ్మరం చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, డౌట్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. Yes, sir. మళ్ళీ గోకుల్ చాట్, లుంబిని పార్కుల లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూడాలి. Yes, sir. సార్, ఏంటి సార్? మనకు దొరికిన చెత్త కవర్లో మెటీరియల్, ఆ బ్లాస్ట్లో వాడిన మెటీరియల్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాట్? ఎస్, ఆ ఆర్డీఎక్స్ ఎవరు సప్లై చేశారో కనుక్కుంటే మొత్తం బయటపడుతుంది. సిటీలో ఆర్డీఎక్స్ అంటే బహుశా ఖలీద్ గాడే ఉంటాడు. అందుకే ఆ రోజు మనల్ని చూసి పారిపోయాడు. ఎస్, వాడే. లెట్స్ గెట్ హిమ్. ఎస్ సార్. बेटा, ये सब छोड़ दे बेटा. नहीं अम्मी, मैं ये सब अपनी होम की वास्ते तो कर रहा हूं ना. इतनी रात गए अपने ही घर में अपनी माँ से मिलने के लिए तुझे चोरों की तरह आना पड़ता है. इसका मतलब है कि तू बुरा काम कर रहा है बेटे, है ना? देखो बेटे, अच्छाई के लिए अच्छा काम करना पड़ता है और बुराई के लिए बुरा. मेरे बच्चे, अब तुम खुद ही सोचो, तू अच्छा काम कर रहा है या बुरा काम कर रहा है? अम्मी जान, आपको कुछ पता नहीं, आप चुप बैठिए. मुरख का सालन बहुत जबरदस्त है, डालिए. आपके हाथ का बहुत दिन के बाद खा रहा हूं अम्मी. अरे बस अम्मी, पूरा मेरे को डाल देते क्या? ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సిగరెట్ Thank you.
అప్పుడే దొరికిపోయావంటరా నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎంతమందిని చంపేవరా ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు మిమ్మల్ని మీరే చంపుకుంటారు ఏం సాధించడానికి రా సారీ అమ్మా ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశా కానీ వాళ్ళని వాళ్ళే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే కానీ తన వీడు వచ్చాడంటే నాకు భయం క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకెంతమంది తల్లులకి కడుపు కోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను జరిగిందేదో మంచిగా జరిగింది వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే అల్లా కూడా నన్ను క్షమించడు క్షమించడు బాబు క్షమించడు వీడి శవం కళ్ళ ముందు ఉన్నా కన్నీళ్లు కూడా రావడం లేదు అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యం నాకు కల్పించాడు బాబు ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు కానీ కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు టెర్రరిస్టులు కారు నాకు చిన్న సహాయం చేయగలవా బాబు చెప్పండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి కనీసం కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో గోకుల్ చాట్పేలుల ప్రధాన నిందితుడు ఖలీల్ అలియాస్ అబు ఈ రోజు హబ్సిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు ఎక్కడ పోయారు హాట్ న్యూస్ వినిపించి స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను యోగం ఉండాలి నూరే లైస్ట్ బాబు మీకు పట్టండి పట్టండి నూరు పట్టండి స్వీట్ తినండి ఏంటి బర్త్డేనా కాదు డెత్ డే కూడా సెలబ్రేషనా ఆ చచ్చినోడు అలాంటోడు మరి ఆఫీస్ రావడో కానీ ఆ ఖలీల్ గడ్ లాంటి వాళ్ళందరినీ చంపేస్తే నా లాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు అని చంపేశారు గానీ ఆ టెర్రరిస్ట్ గడ్ గారు నాకు దొరికితారా నా సామిరంగా అబ్బా ఏం చేస్తావు ఏం చేస్తానా వాడిని ముక్కలు ముక్కలుగా నరికి టెర్రరిస్ట్ టంగిడిగా పప్పు చేసుకుని కర్ర కర్ర నవ్విలి మింగేస్తా నువ్వే ఎస్ నేనే సరే నన్నే టెర్రరిస్ట్ అనుకో ఏం చేస్తావు చేయి చూద్దాం నీళ్ళంట మైకులు నేనేం చేయనమ్మా అదే అనుకో అలా ఎలా అనుకుంటావు నేనేమైనా పిచ్చోండి అంటే అనుకున్నా నువ్వేం చేయలేదు మన కెపాసిటీ లెక్కన పెట్టి సరేంటి బొంగులే స్వీట్లు మిగిలే కదా ఆపరేషన్ అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేయాలి అవును మనం కరెక్ట్ టైం కి వెళ్ళాం కాబట్టి సరిపోయింది పోలీసులు కల్లిల్ని అరెస్ట్ చేస్తుంటే మన ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అనుకున్నది ముగించేయాలి దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది
क्या बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? తెలియదు. నీలంటాళ్ళందరికీ ఒక్కటే ముందురా. వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే సాబ్. నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు వీడు ఎంత కొట్టిన ఆర్డీఎక్స్ ఎవరికి అమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పేసా బోల్ రే. इन लोगों को जो भी होना वो पूरा बोल दे रे. बता रे, खुदा के लिए बता दे, शराब पीना हराम है ना? सिगरेट पीना नाजायज है ना? तब आदमी को मारना, आदमी को मारना क्यों हराम नहीं होता? बोल बोल रे. देख 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 तू सोच रहे ना, तू सोच रहे ना, ये सही है ना? बोल वो आर्डर्स कौन खरीदा रे? बोल वो आर्डर्स कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. ये सब जिहाद के लिए. जिहाद रहे तो कर, चुप रहो, चुप रहो, तेरे पैर बटा रहे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे, अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मरेगा रे. अबू जय हो गया, तू जिहादी नहीं, पुलिस वाला है. तू बोल, बोल रे, बोल बोल साले बोल, नहीं तो वो मुझे मार देता रे. बोल रे. साहब मुझे छोड़ दो साहब, वो गाँव गाँव से पिछड़ साहब. नहीं चपिस्ता साहब, मैं जीना चाहता हूँ साहब. కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చావరా నేన్నికి ఇవ్వడానికి? Yeah!
అల్ఖైదా లష్కరే తోయిబా హర్కతు లన్సర్ ఇండియన్ ముజాహిదీన్ అసలు మీ ప్లాన్ ఏంట్రా ఎవరిని చంపాలని వచ్చారు మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది అమాయకుల్ని చంపేశారు మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం మాట్లాడరేంట్రా చెప్పండి 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 త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం దేశంలో ఎక్కడ బాంబులు పేలినా దాని మూలాలు మాత్రం సిటీతో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు జరిగిన అరెస్టులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది కానీ పోలీసులు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడం లేదు ప్రభుత్వం ఎంతవరకు చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి కెమెరామెన్ నాగరాజ్ తో అనిత టీవీ 7 మొన్న సునామీ వచ్చిన నిన్న తుఫాన్ వచ్చిన నేడు మానవ బాంబులు వచ్చిన మా ప్రభుత్వమే చొరవ తీసుకుంది ఈ టెర్రరిస్టులందరిని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పట్టుకుంది నా ప్రాణాలు అర్పించేనా సరే ఈ టెర్రరిస్టులందరినీ హంతమందిస్తాను సెలవు జై హింద్ ఇంకా వీడు పోయినట్టే ఇక నేను వేరే మినిస్టర్ని చూసుకోవాలేమో నీ తాలి బొట్టు తెగిపోయేలా ఉంది తులసి అనవసరంగా వాళ్ళతో పెట్టుకున్నాను తులసి ఈ రోజు నాకు మూడేలా ఉంది తులసి అబ్బా బాధపడకండి మీకేం కాదు మీకు తెలియదే తులసి వాళ్ళు టెర్రరిస్టులు అని తెలియక వాళ్ళు ఒకటి చస్తే వాళ్ళకి స్వీట్లు పెట్టి పండుగ చేసుకున్నాను వాళ్ళంతా ఒకటని తెలియక వాళ్ళు టంగిడి కబాబు చేసుకుని తింటాను అన్నాను అమ్మో ఈ పట్టుకు వాళ్ళు బిల్లు అడిగి చెప్పేసి ఉంటారు వాడు నన్ను చంపడానికి ఏదో కుట్ర వేసే ఉంటాడు బాబు అవును నన్నే ట్విన్ టవర్స్ కూల్చేసిన అపార్ట్మెంట్ లెక్క మిమ్మల్ని చంపడానికి ఫ్లైట్ కావాలండి అందుకు విమానం వచ్చేస్తుంది బాబాయ్ అది కుక్కర్ సౌండ్ అండి ఇదిగో కుక్కర్ కిక్కర్ అని బయటపడే అసలు భయపడి చేస్తుంటే మీ చర్చ అంతే ఉండదు మిమ్మల్ని చంపే అంత ఖాళీ వాళ్ళకి ఉండాలి కదా అంతేనంటావా అంతేనండి మీరు ఒక పని చేయండి ఆ న్యూస్ ఛానల్ చూడ మానేసి నాలాగా టీవీ ఛానల్ చూడండి చుట్టైపోతారు రండి భయపడకండి జాగ్రత్త ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సార్ వాళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా చెప్పండి సార్ ప్లీజ్ సార్ వెయిట్ వెయిట్ త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం సార్ సార్ ప్లీజ్ సార్ అరే ఏ క్యా పోలీస్ తో కరే కే ఫిదాయిన్ కో అరెస్ట్ కలియా హై జబ్కి హమారే ఫిదాయిన్ తో యహీ పర్ హై షాయద్ వో ఫిదా హీ దూసరే గ్రూప్ సే తాలుకాత్ రఖతే హోంగే ఫిర్ భీ యే బాత్ మే హై కమాండ్ కో బతాఊంగా ఠహరో షాయద్ పోలీస్ ఇసీ మౌకే కే ఇంతజార్ మే హై क्योंकि हमें पकड़ने के लिए उनके पास कोई सुराग नहीं है पहली बार आजम का काम नाकाम हुआ है अगली बार ऐसा नहीं होना चाहिए बिल्कुल सही लेकिन इस बार मैंने अमेरिका लंदन यूके और हिंदुस्तान में ब्लास्ट के जिम्मेदार मसूद को बुलाया तब तक हमें एहतियात बरतनी होगी अस्सलाम वालेकुम वालेकुम सलाम क्या अल्ताफ मियां कोई प्रॉब्लम जी कोई प्रॉब्लम नहीं अगर आपको कोई प्रॉब्लम हो तो मुझे बताइए फिलहाल तो सब ठीक है लेकिन फिर भी हमें नए ठिकाने का इंतजाम करना होगा आप बेफिक्र रहिए यहाँ पर हमें पनाह देने वाले बहुत से लोग हैं इंतजाम हो जाएगा మీరు టెర్రరిస్టులు కాదు టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఇది నేను నమ్మాలి ఎస్ నమ్మాలి మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నారు మీరే కాదు ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము చేసింది తప్పని చెప్పరు చెప్పలేరు నా పేరు బాను అమ్మ నాన్న తమ్ముడు పుట్టింది చదివింది ఇక్కడే కానీ ఉద్యోగం యుఎస్లో
యుఎస్ లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు అంతేటవా? అయితే లేజర్ చూచాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా? మాకు తెలియదులేండి, పెద్ద చెప్పు వచ్చింది. ఒరే, నీ గురించి చెప్తున్నారా? మర్చిపోయాను. వాళ్ళతో గడిపిన రెండు రోజులు రెండు క్షణాల్లో గడిచిపోయాయి, కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయారు. ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది, కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు, అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేశామని, ఎవరికి ద్రోహం చేశామని మాకు శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. శుభం తెలియని చిన్న బాబా సన్న చెల్లి తను చేసి అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్ని పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా, నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి ఎలా వచ్చింది తెలుసా సార్? తన చివరి గుర్తు మాకేం మిగిలింది తెలుసా సార్? ఇప్పటికి తెలుసుకుంటే తను చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే, నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీరింగ్ కావాలని ఎన్నో కలలు కన్నాను. हां बाबा. हां बेटा, मैं तुम्हारी इंजीनियरिंग के बुक्स ले लिया हूं, और कुछ लूं क्या? नहीं बस है बाबा. ठीक है, मैं निकलता हूं. नहीं बाबा, नको, मैं आके लेके जाता हूं. अब किधर है बोलो, मैं आ जाऊंगा. बेटा मैं यहां इधर ही गोकुल चाट के पास हूं. अच्छा ठीक है बाबा, मैं आ रहा हूं. अभी ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूं. मैं नाना ना तो మాట్లాడిన చివరి మాట ఎప్పుడు కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా, నీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్న వాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్. ఏ పాప మెరుగని ఇద్దరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
మా ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ అలాంటి జనాల నుంచి మాలంటే వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. Yes, yes. I can understand. మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ ఆ టెర్రరిస్టులను చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబ్ పెడుతూ కనిపించాడు ఓ వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. Hey, badlo, ouch. ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది, నా ఆశల్ని ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? మీకు తెలుసుగా, చట్టం కోర్టు శిక్షలంటూ వాణ్ణి ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాణ్ణి ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాణ్ణి ఫాలో అయ్యాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇస్సే పహలే హై కమాండ్ నే యే కామ్ ఖలీల్ మియా కో సౌంపా థా, జిస్నే బడీ ఖైర్ ఖుబీ సే బహుత్ హీ అచ్చే అందాజ్ మే యే కామ్ కో అంజామ్ దియా థా, ఔర్ ఇస్ బార్ హై కమాండ్ నే ఆజమ్ మియా ఆప్కో యే కామ్ సౌంపా గయా హై, और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे. आज मैं बहुत खुश हूँ, आप सब लोगों ने मिलकर मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा. इंशाअल्लाह अब ये काम मैं जरूर करके दिखाऊंगा. मुबारक हो, मुबारक हो. मुबारक मुबारक. ఇంతమంది టెర్రరిస్టులను నేను ఒక్కదాన్ని అంతమందించగలనా? పోనీ పోలీసులు చెప్తే? నో నో నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఛా, ఏదో ఒకటి చేయాలి. అవును, ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడతామని లుమ్మినీ పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని 100 రాఖీలు కట్టున్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగి చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది.
ఒక బ్లాక్ క్రియేట్ చేశాను. ఆ బ్లాక్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుమ్నిపార్క్ ప్లాస్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మేలు వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒక రోజు పోలీసు యూనిఫామ్లు కనిపించారు. అనుమానం వచ్చింది, వెంటనే వాళ్ళు లేపేశాం. బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూసాం, కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాణ్ణి ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు, అందుకే వాణ్ణి మేమే లేపేశాం. నమస్తే సాబ్. తలుచుకుంటే మేము కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళని అంతమొందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో చెప్పండి. మేము ఇంతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు, ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్ స్పీక్ అవుట్ ఐసై. 302 బృందావన్ నిలయం, హబ్సిగూడెం. హబ్సిగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్ లెట్స్ గో. Yes sir.
చంపేస్తారు. ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మోతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీ కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్ లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు, 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలు ఎవరు లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ గాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులరా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంత మంది బలైపోయారో తెలుసా? అదే, వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయం పై నమ్మకం లేదు సార్ మాకు. అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకడు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతిభాని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతిభాని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు న్యాయం చట్టం అంటూ సంవత్సరాలు వేసేయకుండా దొరికిన దొరికినట్టు వేసేయండి సార్. దొరికినని దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాడు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి, చేయాలి. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. ఈ ఇంట్లో అద్దెకుండే టెర్రరిస్ట్ ఈ నగరాన్ని అల్ల కల్లోలం చేయడానికి కుట్రపడినారు. ఇక్కడున్న పరికరాలు, ఈ డంబెల్స్ చూస్తుంటే టెర్రరిస్టులు బాగా ఎక్సర్సైజ్ చేసేవారని తెలుస్తుంది. ఈ టీవీ వాళ్ళు మరి మంచి రాశారు, ఒకటికి నాలుగు చేసి చెప్తారు. వాళ్ళు ఉండేది నలుగురేనా? అందులో ఎక్సెస్ చేసేది ఒకటే, ఆ విషయం తెలియదు. ఇంకేం తెలుసు? ఏం తెలియదు అని అడగండి సార్, నాకు అన్ని తెలుసు. మీరు ఇక్కడే ఉంటారా? అవునండి, బ్రేకింగ్ న్యూస్ బాధ్యత నా పేరు, కింద అపార్ట్మెంట్ లోనే ఉంటా. ఆహా, ఏం అడిగితే మరిన్ని వివరాలు రాబట్టచ్చు. ఆన్ సెంటర్ చేసుకో. ఇలా రండి సార్, ఒకసారి ఇలా రండి సార్, ఒకసారి రండి సార్, తెలిసిన విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాను. స్నానం చేయలేదు సార్, టీవీలో స్మెల్ రాదు సార్, బట్టలు మార్చుకుని వస్తాను సార్. మీరు బట్టలు వేసుకోపోయిన బాగుంటారు సార్. ఏయ్ సార్ని ఫోకస్ చేయి, కెమెరా రోల్ చేయి. 1, 2, 3 ఓకే, యాక్షన్. వెల్కమ్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్ట్ నివసించి ఇదే అపార్ట్మెంట్స్ లో మన బాబ్జీ గారు కూడా నివసిస్తున్నారు. ఇది టెర్రరిస్ట్ గురించి చాలా విషయాలు తెలుసు అంట, ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబ్జీ గారు, ఈ పట్టుపని టెర్రరిస్ట్కి మీకు చాలా సన్నిహితమైన సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారా? దీని గురించి మీ కామెంట్ మాట్లాడండి. ఏం నోరి, ఓహో, ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో టెర్రరిస్టులు చూస్తూ ఉంటారు. మీరు పెద్ద చెప్పితే మిమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నారా? చంపేస్తారా? మీరు వాళ్ళని కలుసుకోవడానికి రోజు మేడపైకి వచ్చేవారడుగా. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద మీకు అనుమానం కలగలేదా? ఎప్పుడు అనిపించలేదు సార్. మీరు వాళ్ళతో గడుతున్న టైంలో మీకు వాళ్ళ టెర్రరిస్టులను ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఎందుకు చెప్పలేదు? అనిపించలేదు సార్. అనిపించింది, అనిపించలేదు, అనిపించింది. అనిపిస్తే టెర్రరిస్టులు టెర్రరిస్టులు మొహం ముందే తిడతానేం సార్? ఏంటి, టెర్రరిస్టులని టెర్రరిస్టులని మొహమే తిట్టారా? వండర్ఫుల్, ప్రపంచంలో టెర్రరిస్టులు టెర్రరిస్టుల ముందు తిట్టిన ఏకైక వ్యక్తి బ్రేవ్ బాయ్ బాబ్జీ మన ముందున్నారు. ఈయన ఎలా తిట్టారు, ఏం తిట్టారు అని తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్ తర్వాత. బ్రేక్ ఇచ్చి బతికించు, వస్తానయ్య బాబు. ఎక్కడికి? మీరే కదండి బ్రేక్ అన్నారు. బ్రేక్ ఆడియన్స్ కి, మీకు కాదు. ఊరుకోండి సార్, మీరు ప్రపంచానికి ఇన్స్పిరేషన్ అవుతారు సార్. కెమెరా రోల్ చేయి. 1, 2, 3 వెల్కమ్ బ్యాక్ టు టీవీ 7 నవ్వుతూ చూడు. టెర్రరిస్టులు నానా మాట్లాడిన బాబ్జీ గారు మన ముందున్నారు అని ఏం తిట్టారు, ఎలా తిట్టారు అడిగి తెలుసుకుందాం సార్. అబ్బా, వాళ్ళు ఏం తిట్టారు? పెద్దగా ఏం తిట్టలేదు. ఓ నో, ఆ తిట్లు మనం ప్రసారం చేయకూడదు. ప్రసారం చేసిన ప్రేక్షకులు చూడరు. సార్, ఇప్పుడు కొత్త ప్రశ్న. మీరు వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి మీ మీద కోపం, కసి, ఉక్రోషం లాంటివి ఏమన్నా కలిగాయా? ఊర్ని తుంపదగా వాళ్ళకి లేని ఫీలింగ్స్ నువ్వు కలిగించేలా ఉన్నావే. నీకో దండం, నీ ఇంటర్వ్యూకో దండం, వస్తా. అది కాదు సార్, హలో 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 హలో, ప్రశ్నలు అడుగుతున్న చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. కాబట్టి టెర్రరిస్టులకు బాబ్జీతో సంబంధం ఉందని మీకు అనిపిస్తే బాబ్జీ అని స్పేస్ ఇచ్చి ఏ అని టైప్ చేయండి. బాబ్జీకి టెర్రరిస్టులతో సంబంధం ఉందని మీకు ఏమాత్రం అనుమానం కలిగినా బాబ్జీ అని స్పేస్ ఇచ్చి బి అని టైప్ చేయండి. టైప్ చేసి 5271కి ఎస్ఎంఎస్ చేయండి.
తివిడి రాంబాబు కెమెరామెన్తో మీ రాజేష్ టీవీ ఏడు నవ్వుతూ చూడు కచ్చేరా. ఎవరు మీరు? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉంటే ఏం టైప్ చేయాలా? నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉంటే బిఎన్ టైప్ చేయాలా? టెర్రరిస్టులకి నాతో సంబంధం ఉన్నా నాకు టెర్రరిస్టులతో సంబంధం ఉన్నా ఒకటే కదరా నీ మీడియా మీద తిరగబడ్డ బాబ్జీ ఇతను ఆవేశం ఉగ్రోషం చూస్తుంటే గతంలో నాలుగు హత్యలు చేసి టెర్రరిస్టుతో సంబంధం ఉంది అనిపిస్తుంది. కొంచెం వీడి ముఖం మీద నీళ్ళు కొట్టలేపు. వీడి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రా, మసాలా యాడ్ చేయొచ్చు. ఎలాగరా వరదా? ఐ థింక్ యు నో నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం? అన్ని వివరాలు చెప్తాను. వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు కాదు. టెర్రరిస్టుల వెబ్సైట్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశారు. సరైన సమయానికి పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళు చాలా విధ్వంసం సృష్టించేవాళ్ళు. ఈ ఆర్గనైజేషన్ తో సంబంధం లేదన్నారు, మరి ఇంత పెద్ద బ్లాస్ట్ ని ఎలా చేయగలిగారు? దీనికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నెట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లో వాడే సాధారణ వస్తువులు, డిటర్జెంట్, నిమ్మకాయలతో ఆర్డీఎక్స్ బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పడానికి కొన్ని వందల సైట్లు ఉన్నాయి. పైగా వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, అంత కష్టపడక్కర్లేదు. ఈ నలుగురిని చూసి రేపు మరో 40 మంది తయారైతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్, ఇట్ కెన్ హ్యాపెన్. కానీ జనాల్లోంచి ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ అలాంటి పరిస్థితులు రాకుండా వి విల్ టేక్ ది నెసెసరీ ప్రికాషన్స్. అంటే ఎన్కౌంటర్ చేస్తారా? చట్టపరంగా వీళ్ళకి పడే శిక్షే ఇలాంటి వాళ్ళని తయారవకుండా చూస్తుంది. ఐ థింక్ యు నో నలుగురు సూసైడ్ బాంబర్స్ ని పట్టుకున్నాం. హమే ఇన్ చారోం కో బచానా హోగా. ఇన్ చారోం కో బచానే కి హమే క్యా జరూరత్ హై? జరూరత్ హై క్యూంకి పహలీ మర్తబా ఇస్ తరహ కే లోగ్ సామ్నే ఆయే హై ఔర్ ఇన్హీ లోగో కా ఇస్తమాల్ కర్కే హమ్ ఇస్ ముల్క్ కో తబా ఓ తారాజ్ ఔర్ బర్బాద్ కర్ సక్తే హై. ఫిర్ భీ ఇత్నా ఖతరా ఉఠానా జరూరీ హై క్యా? తో హమే భీ బచానే వాలా కోయీ హై యే సమజ్ కర్ వో భీ సామ్నే ఆ జాయేంగే. తబ్ మర్నే వాలే ఔర్ మార్నే వాలే సభీ యహాన్ కే లోగ్ హోంగే. ఠీక్ హై. మావాడికి పని లేదు, ఇదే సంబరం ఉంది. ఇలాంటి వాళ్ళు కావాలయ్యా. ఎందుకు పెద్దలండి వేసిందేనా? నమస్కారం, ఉంటాను. సెక్రటరీ తర్వాత కార్యక్రమం. బ్రదర్స్ అండ్ సిస్టర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సార్. ఇప్పుడు చూడు, శంకుస్థాపనలు ఓపెనింగ్. ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ చూడవయ్యా సెక్రటరీ. నారింగ్ కాదు సార్, మీటింగ్ అయి ఉంటుంది. నా దగ్గర ఫోన్ ఎక్కడ అయ్యా? సార్ బాగుంది సార్, కాస్ట్ లాగుంది, నొక్కేయాలి. హలో, నీ మేడలు నీ దండలో బాగుంది. అరే చూప్, చెప్పింది వింటూ ఫాలో అవ్వు. నీ ఎదురుగా ఉన్న వైట్ కాలేజ్ లో ఉంటారిక కూర్చో, బ్రతికిపోతావు. లేదంటే అక్కడే కుక్క చావు చేస్తా. ఎవరికి డౌట్ రాకుండా నవ్వుతూ ఉండు. సెక్రటరీ, నాకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. అయితే పర్సనల్ అయ్యా, నేను ఒక్కనే వెళ్ళాలి. అయితే దండించుకోండి సార్. అసలు వెరైటీ ఎంత ఈ దండలోనే ఉందయ్యా. తప్పకుండా. దండలో వెరైటీ ప్రోగ్రామా? నొక్కదయ్యా, పేరు పోతి బాంబు. మన మంత్రి సమర్సింహారెడ్డి గారు ఈరోజు 11 గంటల సమయంలో కిడ్నాప్ కి గురయ్యారు. ఈ కిడ్నాప్ తామే చేశామని ఒమర్ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల అరెస్ట్ అయిన 4 మానవ బాంబులను 48 గంటల్లోపు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మంత్రి గారిని హతమారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వందనా, ఏం మనిషివయ్యా నువ్వు? టీవీల్లో కనబడతా ఉంది ఇంటి పనులన్నీ గాలి కుదిలేసి ఇంత మేకప్లు పూసుకుని వచ్చారు మహిళలు మహారాళ్ళు, వాళ్ళని అడగవు, ఈ వాచ్మెన్ గారిని అడగవు. ఇంత పెద్ద మహానగరంలో నేను ఒక్కడే దొరికిన నీకు స్పందించడానికి? అంటే వాళ్ళు మీకు బాగా పరిచయం? పరిచయవా? నీ మొహం ఏదో పెంట్ హౌస్ లో ఉంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడిని, కానీ అయినా నీ వాళ్ళకం చూస్తుంటే
ఇంటికొచ్చి పాలు పోసేవాడిని, పేపర్ బిల్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చే పేపర్ వాడిని నా బంధువుల కింద జమ కట్టేలాగా. అసలు నువ్వు నన్ను ఇప్పుడు చెప్పనిచ్చింది, ప్రతిసారి నువ్వే కదా మాట్లాడేది, నన్ను ఒకసారైనా మాట్లాడించావు. సార్ ఈసారి మీరే మాట్లాడండి సార్. ఒక్క ప్రశ్న. నేను మాట్లాడను. రోల్ 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 సార్, ఆ కిడ్నాప్ అయిన మంత్రి గారిని విడిపించడానికి ఆ నలుగురు మానవ బామల్ని వదిలేలంటారా? వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. ఆఫ్టర్ ఆల్ నలుగురే కదా అని వదిలేస్తే రేపొద్దున 400 మంది ప్రాణాలు తీసేస్తారు మానవ బాంబులు. చచ్చిన వదలకూడదు. ఏంటి చచ్చిన? అబ్బో, ప్రజల కోసం స్పందించే మంత్రి గారిని, ప్రజలచే అనుకోబడ్డ మంత్రి గారిని, ప్రజానాయకుడు ప్రజల దేవుడైన సమర్సింహారెడ్డి గారు చచ్చినా పర్లేదు, కానీ ఆ నలుగురు మానవ బాంబులు మాత్రం వదలకూడదని మన బాబు గారి అభిప్రాయం. లేదు, అడ్డమైన ఒకటి నువ్వాగి లాస్ట్ లో నా అభిప్రాయం ఏంటంటే, లేదు, అతను మంత్రి గారు బతకాలి, అతను కాపాడాలి. మనం ఓట్లేసింది ఎందుకండి? మన నాయకుడు ప్రాణాల మీదకొస్తే అతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదా. ప్రతి పౌరుడికి అతన్ని రక్షించాల్సిన అవసరం ఉందని సభను మనవి చేసుకుంటున్నాను. ఓహో, అంటే మంత్రి అని పిలబడే ఒక్క మనిషి కోసం కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు తీసే ఆ నలుగురు మానవ బాంబులు మాత్రం వదిలేయాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని కలగకూడదు, వాళ్ళ సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో 1000 సంతోషంగా ఉండాలని మన బాబ్జీ గారి అభిప్రాయం. నా అభిప్రాయం, నేను గనక ఫ్రస్ట్రేషన్తో మనోవ్యక్తం ఆత్మహత్య గనక చేసుకుంటే దానికి కారణం రిపోర్టర్ అయిన ఈడని, కెమెరామెన్ ఆడితో, టీవీ ఏడుతో బాబ్జీ చావు. ఎంత కాదన్నా మానవ బాంబులతో సంబంధం కదా, ఆత్మహత్య కూడా వెనకట్లేదు. దివిడి రాంబాబుతో రాజేష్ టీవీ 7 నవ్వుతూ చూడు. కనీసం మనశ్శాంతిగా చావనవ్వా. టెర్రరిస్ట్ అంటే మళ్ళీ ఏమే సరే మా నాయకులు కావాలి. సమర్సింహారెడ్డి జిందాబాద్, సమర్సింహారెడ్డి జిందాబాద్, సమర్సింహారెడ్డి జిందాబాద్. ఒక మంత్రిని కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సెక్యూరిటీ ఎక్కడుంది రాష్ట్రంలో? వెంటనే సీఎం రాజీనామా చేయాలి. 1 2 3 స్టార్ట్. మా మంత్రి గారికి ఏ ప్రాణహాని జరగకూడదు, ప్రభుత్వం మా మంత్రి గారిని వెంటనే విడిపించాలి, లేదంటే పోతే పోనీ ఎదవ ప్రాణాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే మంత్రి ఏం కర్మ? ముఖ్యమంత్రి కావచ్చు. ఏ దేశం కోసం ప్రజలు, పోలీసులు, ఆర్మీ ఏ ప్రాణత్యాగం చేయాలా? ఏ రాజకీయ నాయకులు చేయకూడదా? అలాంటి సువర్ణ అవకాశం ఇవాళ మన సమరసింహారెడ్డి గారికి దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ప్రభుత్వం చూడాలి. అలా జరిగితే ఒక తపాలా బిల్ల మీద, ఒక పోస్టు బిల్ల మీద, ఒక రూపాయి బిల్ల మీద ఆయన చిత్రం ముద్రించాలి. ఈ మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున ఇలాంటి సంఘటనలు జరిగితే రాజకీయ నాయకులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ మన సమరసింహారెడ్డి అమరసింహారెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతాడు. మన పులిబిడ్డ సమరసింహారెడ్డి అమర్రాహే, మన పులిబిడ్డ సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. వాడిని అమ్మా కడుపు బాడ ఏదో ఓటు గడిదని హంచేస్తాం, ఇచ్చేస్తాం, ఇది మిగుతాం, అది మిగుతాం, ప్రాణాలైనా అర్పిస్తామని వాగుతుంటావురా? అది మాత్రాన చెప్పిందల్లా చేయమంటే ఎట్టా? నా సాగు నీ చేతుల్లో ఉందని నాకు తెలుసు. ఊరికే తుపాకీ చూపించి టెన్షన్ పెట్టమాక. దేశం నాలాంటి వాళ్ళ కోసం నీలాంటి వాళ్ళని అంతమంది వదిలిపెట్టలేదు. కాస్త ఫ్లాష్ బ్యాక్లు గట్రా గుర్తు తెచ్చుకుని ఓపిక పట్టయ్యా. మా వాడి సంగతి నాకు బాగా తెలిసి ఆ నలుగురిని ఖచ్చితంగా నిలబెడతారు. ఈ లోపల ఊరికే ఆవేశపడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. 3 రోజులైంది బీపీ ట్యాబ్లెట్ తెప్పించమని, తెప్పించా? పైగా టెన్షన్. మీరు అనుకున్నట్టే జరిగింది, మిమ్మల్ని వదిలేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మీరు 4 రెడీ అవ్వండి. మరి నేను నిన్న ఇందులో ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు, అందుకే మీడియాకి 4 అని చెప్పాను. రైట్, మీరు రెడీ అవ్వండి. ఓకే సార్. నో, నేను ఒక్కను. నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతారు? 1 లక్ష కోసం మనందరం కలిసాం, అది నెరవేరే టైంకి నన్ను వదిలేసి వెళ్తారా? సార్ చేసిన కరెక్ట్ బాను, మనం చేజారించుకున్న అవకాశం మళ్ళీ మన చేతికి వచ్చింది, అది నెరవేరాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. నను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నో బాను, ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడన్నది కరెక్ట్.
This war should not end with us. You have to continue. Yes, Banu. You have to continue. No. Banu, please. Artham chesko, Banu. Please. Malli avakasham manakra. Ee avakasham raadu, Banu. ఈ అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు చంపావా నేను చంపానా అని కాదు, వాళ్ళని చంపడం మనకు ముఖ్యం. ఏదేమైనా సరే నేను వస్తున్నాను మీతో అంతే. బాను, మనం ఎంత ప్లాన్ చేస్తే ఇంతవరకు వచ్చాం నీకు గుర్తుందా? కుర్రాళ్ళ మొండి ధైర్యం చూసి ఆశ్చర్యం వేస్తుంది. రేపేం జరగబోతుందో తెలుసు కూడా వాళ్ళంత ధైర్యంగా ఉన్నారంటే రియలీ దే గ్రేట్. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే, వీడెవడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దీని గురించేనా వెతుకుతున్నారు? అవును సార్, మీకు ఎలా తెలుసు? దీని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమన్నా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు నువ్వురంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు? జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవునోరే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావచ్చు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడు ఎవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి మాకు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదరే. ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి. అక్కడ బాబు ఉంది, ఇక్కడ బాబు ఉంది, అక్కడ బాబు ఉంది అని చెప్తున్నాను రా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయచేసి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన నలుగురు కుర్రాళ్ళు మినిస్టర్ను వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ నలుగురిని మేము చూడాలి. Thank you.
हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है। इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे। छोड़ दो उन लोगों को। चलो 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 चलो, बैठो अंदर। चलो चलो अंदर बैठो। జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బన్, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ అస్. యు హావ్ టు కంటిన్యూ, యు హావ్ టు కంటిన్యూ, యు హావ్ టు కంటిన్యూ. వాళ్ళెవరూ చనిపోలేదు, అయినా నీకు మాతో చేతులు కలపాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ వాళ్ళలా నా వాళ్ళు కూడా బలి కాకూడదని. జరిగిందంతా పేపర్లో చదివి టీవీలో చూశాక అందరిలా నా రక్తం కూడా ఉడికిపోయింది. ఒక్కసారి వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాను, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను కలిశాను. అందరూ ఏదో చేయాలనుకుంటే అది సరిపోదు, అది చేసి తీరాలి. అందుకే మీరు తలపెట్టిన సూసైడ్ మిషన్ అనే యజ్ఞంలో మొదటి సమితి నేనే కావాలను, నేనే కావాలను. కదం తొక్కుతూ కొత్త ప్రపంచం కవాదు చేస్తూ సాధిస్తా, తారి పొడుగున రక్తపు చుక్కలు దర్పణ చేస్తూ గర్జిస్తా. నిస్పృహరాదు
अपना इलाका है, ये सब अपने ही लोग हैं। तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है। बाकी तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही दो दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं। ये वही आदमी है जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी, और उतना ही नहीं, गोकुल चाट लुबली पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है। अब वो हिंदुस्तान आ रहा है, अब यही आप लोगों को आगे का काम समझाएगा। हर फिदायन उनसे मिलने के लिए बेताब रहता है। सिर्फ दो दिन तुम लोग उनसे मिलने वाले, तब तक के लिए इंतजार करो। इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं, पर वो आया क्यों नहीं अब तक? लो आ गया। क्या यही है वो लोग? हाँ यही। लेकिन चार बता रहे थे, ये लोग तो तीन हैं। वो चार थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था। सुभान अल्लाह, हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया। क्या बात है, उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था। हम उसकी मौत बेकार जाने नहीं देंगे। हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे। जिहाद! ఏరా వాడు గుర్తొచ్చాడా? మనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనం ఇలా ఒకటయ్యాం, కానీ ఏ సంబంధం లేకపోయినా మనలో ఒకడిగా కలిసి మన లక్ష్యం కోసం వాడు తన ప్రాణాలు అర్పించాడు. వాడి చావు నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. వాడి చావు కారణమైన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ క్షణమైన వాళ్ళని చంపేయాలన్న కసినాలో పెరుగుతుంది. ఇంతకాలం మనం ఏదైతే సాధించాలని ఎదురు చూశామో అది నెరవేరటానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. వీళ్లతో పాటు ఆ మసూద్ గన్ కూడా లేపేయాలి. మన ఆవేశానికి, మన ప్రాణ స్నేహితు త్యాగానికి అర్థం చేకూరబోతుంది. अलैकुम सलाम उमर भाई, काम कैसा चल रहा है? बहुत जोरों पर। सारी प्लानिंग सही चल रहा है और कुछ कमी तो नहीं है ना? बिल्कुल नहीं, ये पूरा परफेक्ट होना चाहिए इंशाल्लाह। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, कैफा हाला? अल्हम्दुलिल्लाह। कहाँ है वो तीन फिदाइन? यही है वो तीन फिदाइन जो आपसे मिलने के लिए बेताब है। माशाल्लाह, बहुत खूब। आप जिनसे मिलने के लिए बेताब थे, यही है वो मसूद भाई। सुभान अल्लाह, आप लोगों को देख के मेरा दिल खुशी से भर गया। मी कोसम फिदा अवडन की एप्पुडु नुंचि एदुरु चूस्तुन्नाम। आ अवकाशम मीको तुंदुर्लोने वस्तुंदी। ఈసారి మనం చేసే మరణ హోమంలో హైదరాబాద్ కతం అయిపోవాలి. ఈసారి చచ్చేవాళ్ళు వండలు కాదు, వేలు వేలలో ఉండాలి. అంటే ఈ వేల మంది చంపేస్తే మనం అనుకున్నది సాధిస్తామా? లేదంటే ఎంతమంది చంపితే మనం అనుకున్నది సాధిస్తాం? నే రే బచ్చే, జనాలు డర్ భయం భయం పుట్టించాలి. జనమనల్ని తలుచుకుంటే భయపడాలి. అంటే జనాలకి దయ్యాలంటే భయం, ఇప్పుడు టెర్రరిస్ట్ అంటే భయం. అంటే మనము సైతాన్ ఒకటేనా మసూద్ భాయ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది కాదు ఫజల్ భాయ్, 1000 మందిని చంపాలన్నారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దానికేంటి? వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళని మనం అల్లాధికారికి పంపిస్తున్నాం. వారికి జన్నత్ జన్నత్ నసీబ్ అవుతుంది. దానికి మార్గం మనం అయినందుకు మనం గర్వపడాలి. అయితే ఆ జన్నత్లోకి వాళ్ళని ఎందుకు పంపడం మసూద్ భాయ్? ముందు నువ్వెళ్ళు, దానికి మార్గం నేను. చాలా గర్వంగా భయమా? వాళ్ళు చేస్తే జన్నత్, మీ దాకా వస్తే భయమా?
ఇన్స్పెక్టర్ టెర్రరిస్ట్ ని ఆ కల్లిల్ని చంపింది మేమేరా? మీ వాళ్ళని ఇద్దరిని చంపితేనే అంత కోపం వస్తే, వందల కొద్ది మా వాళ్ళని చంపితే మాకెంత కోపం రావాలా? అక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మాకోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ సాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంత మందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూసి ఊరుకుంటామనుకున్నారా? అంతే, మీరు మమ్మల్ని చంపేస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా? ఎదురుగా నిలబడి చేసేది యుద్ధం, కానీ మీరేం చేస్తున్నారు? దొంగచాటుగా వచ్చి అమాయక ప్రజలను చంపి యుద్ధం అంటున్నారు. అది ఒక యుద్ధమేనా? ఇప్పటి వరకు మీరు జరిపిన మారణకాండలో కొన్ని వందల మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఎక్కడ బాంబు పెట్టాం, ఎన్ని బాంబులు పేల్చాం, ఎంత మందిని చంపాం, ఎంత మందిని భయపెట్టాం, అదే మీ టార్గెట్. చనిపోయిన వాళ్ళెవరో తెలుసా? కనీసం ఒక్కడి పేరు తెలుసా? తెలీదు. చనిపోయిన వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళపైన మీకు కక్ష. ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఎవరో అన్యాయం చేశారని ఇప్పుడు ఈ మారణకాండ జరుపుతున్నారు. ఈ మారణకాండలో వందల మంది ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? మీది పవిత్ర యుద్ధమే అయితే మీరు 5-10 మంది ఉన్నారెందుకు? మీరు చదివే ఖురాన్ వేరు, మేము చదివే ఖురాన్ వేరా? మీ అల్లా వేరు, మా అల్లా వేరా? అల్లా ఖురాన్ ఒకటైనప్పుడు మీ 5-10 మంది కోట్ల మంది ఎందుకు ఆలోచించడం లేదు? क्या देख रहे हो उमर भाई, सालों को उड़ा देता हूँ भी। ठहर, तू ठहर, पहले देखने दे ये लौंडों में कितना दम है। क्या है रे, तू सच्चा मुसलमान है क्या? मुस्लिम अन्ना पदानी का अर्थ तेल सारा मुसलमे ईमान అంటే కళ్ళల్లో కూడా పరులకు హాని తలపెట్టిన వాడు ముస్లిం. కానీ మీరు చేస్తుంది ఏమిటి? మతం గొప్పదని పుట్టిన మతానికి చెడ్డు పేరు తెస్తుంది. ఒక మతంలో పుట్టి 10 మందికి మంచి చేసినప్పుడే ప్రజలకు నీ మతం గొప్పదని తెలిసేది. అరే పాగల్, నీకోసం నా కోసం కాదురా, మన కోసం, ముస్లిం జహాద్ కోసం మనం ప్రాణత్యాగం చేయాలి. మాకోసం, మాకోసం, ఇదంతా జహాద్ పేరు పైన మీరు చేస్తున్న మరణం. ప్రతి ముస్లిం జిహాద్ చేరి ప్రాణత్యాగం చేస్తే రేపు నమాజ్ చదవడానికి ఏ ముస్లిం బతుకుంది? ఇక ముస్లింలే లేకుంటే ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లామే లేకుంటే మీరు చేస్తున్న పోరాటం ఎవరికి వస్తుంది? మీరు చేస్తున్న పోరాటానికి అర్థం లేదు. వాడు వీడు చెప్పింది మాత్రం వింటారు, కానీ అల్లా చెప్పింది మాత్రం వినరు. మీరు ఆలోచించినట్టే ప్రతి మతం వాడు ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ భూమి మీద కేవలం మత గ్రంథాలే ఉంటాయి, వాటిని చదవడానికి మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళని కాదురా, ముందు నీలాంటి వాళ్ళు అన్నారు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరే కనుక కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళకి మన గడ్డపై అడుగు పెట్టే ధైర్యం ఉంటుందా? ఏ నేలపై ఇన్ని రోజులు నువ్వు నమాజ్ చదివావో ఆ నెలకే ద్రోహం చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చచ్చాక నీ గోరి కట్టేది ఏ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోనో కాదురా, ఇక్కడే ఈ నేల మీద ఈ హిందుస్థాన్ మట్టిలోనే. अगर ये लोग और इनके ख्यालात बाहर निकले तो हमें बहुत प्रॉब्लम होगा. फजल, उड़ा दो सालों को. वेंडा मम्मली चंपेदी, मैं मम्मली चंपबोतना. अर्थं कालेदा, మరొక 10 సెకండ్లలో మాతో పాటు మీరు కూడా. धोखा दिया है हराम जादों ने, मार डालो सालों को, कोई बचना नहीं. जाओ.
चलिए यहां से चलिए। हाँ चलिए चलिए चलिए। వాళ్ళు రారు ఎందుకంటే మిమ్మల్ని చంపడమే మా ఏకైక లక్ష్యం దానికి సాక్ష్యం ఆ రోజు మా వాడి ప్రాంతకు అరే పాగల్ నువ్వు నా చేతిలో ఉన్నావు నా గన్ని గుండె పైన ఉంది నీకు జన్నత్ చూపిస్తా నువ్వంటా నా జన్నత్ చూపించేది నేనే నీకు జన్నత్ చూపెడతా మంచి కసి మీద ఉన్నట్టున్నారా పండగ చేసుకొని
మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళని భయాందోళనలకి గురి చేసిన ఓమర్ టెర్రరిస్ట్ గ్రూప్ మటుమయమైంది. ఈ పోరాటంలో ఇద్దరు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. దీంతో యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదని మరోమారు రుజువు చేశారు. ఈ సంఘటన తమ కుటుంబాలకి సమాజానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకార చర్యగా వాళ్లు దీనిని తమ బ్లాగ్ లో అభివర్ణించారు. ఆ బ్లాగ్ సందర్శిస్తున్న లక్షలాది మంది యువతను ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దీనిని యువత ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ఎందుకనోయి గోరకలి యౌమరిదోయి జ్వాలమ